ఏడుపాయల పుణ్యక్షేత్ర ప్రాంతాన్ని పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ 100 కోట్లు కేటాయించినట్లు ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి తెలిపారు. మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గాదేవిని ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి బుధవారం దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన ఏడుపాయలకు చేరుకోగా ఈవో శ్రీనివాస్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు అర్చనలు నిర్వహించారు. వీరికి ఆలయ ఈవో శాలువతో సత్కరించి అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ షేరి సుభాష్ మాట్లాడుతూ ఏడుపాయల క్షేత్రంలో జరిగే జాతర ఉత్సవాల నిర్వహణ కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి 7 కోటి రూపాయల నిధులు కేటాయించి భక్తులకు సకల సౌకర్యాలు కల్పించి ఉత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు నిధులు కేటాయించడమే కాక ఏడుపాయల క్షేత్రాన్ని ఆధ్యాత్మిక పర్యాటక క్షేత్రంగా ఏర్పాటు చేసేందుకు 100 కోట్ల నిధులు కేటాయించనున్నట్లు ప్రకటించారు. దీంతో ఏడుపాయల వనదుర్గ భవాని క్షేత్రం పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చెందడంతో పాటు భక్తుల సౌకర్యాల కల్పనకు ఎంతగానో దోహదపడతాయన్నారు. ఈయన వెంట కొత్తపల్లి సహకార సంఘం చైర్మన్ రమేష్ గుప్తా, ఉత్సవ కమిటీ సభ్యులు బాలగౌడ్, సత్యనారాయణ నరసింహాచారి, కిష్టయ్య, సాయిరెడ్డి, నాయకులు ప్రశాంత్ రెడ్డి, బాపారావు, జగన్, పాపన్నపేట మండల సర్పంచ్లు, ఎంపీటీసీలు మరియు సర్పంచ్లు రాజేందర్ రెడ్డి, దేవాగౌడ్, మహిపాల్ రెడ్డి, యామిరెడ్డి, సాయాగౌడ్, శ్రీను నాయక్, జానకిరామ్ రెడ్డి, రాజాసింగ్, ఎంపీటీసీ చిట్యాల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. ఇట్లాంటి కొన్ని కొన్ని ప్రతి సంవత్సరం ఏదైతే ఖర్చు పెడుతున్నామో అవన్నింటిని కూడా శాశ్వత నిర్మాణాలు చేసుకున్నట్టయితే మనకు ప్రతి సంవత్సరం ప్రభుత్వం ఇచ్చే ఏ డబ్బు అయినా సరే ఇంకా కొత్త కొత్త డెవలప్మెంట్ కూడా మనం వాడుకునే అవకాశం ఉంటుంది. దానివల్ల మన యాత్రికులందరికీ, దర్శనార్థం వచ్చే భక్తులందరికీ కూడా ఇంకా మంచి మంచి ఏర్పాటు చేసుకొని వాళ్ళకు తృప్తినిచ్చే విధంగా మేనేజ్మెంట్లు కూడా పనిచేయాలని నేను కోరుకుంటున్నాను. అట్లనే మొన్ననే ముఖ్యమంత్రి గారు ఏదైతే మల్లన సాగర్ ప్రారంభోత్సవ సందర్భంలో అన్ని సాగర్లు అంటే గుండపొచ్చమ్మ సాగర్ కావచ్చు, రంగనాయక సాగర్ కావచ్చు, అనంత సాగర్ కావచ్చు, మల్లన సాగర్ కావచ్చు, బస్వాపూర్ చెరువు, బస్వాపూర్ వాగు మీద కట్టిన బ్రిడ్జ్ అది కూడా కావచ్చు. అట్నే మన ఏడుపాయల్లో వనదుర్గ ప్రాజెక్టు కూడా అంతటి కలిపి 1500 కోట్ల రూపాయలు ఏదైతే మంజూరు చేస్తామన్నారో దాంట్లో మన ఏరియాలో ఎంత ఎక్కువ డెవలప్ కాగలిగితే అంత మన హరీష్ రావు గారు మంత్రి గారు, అట్నే స్థానిక ఎమ్మెల్యే పద్మాదేవేంద్ర రెడ్డి గారు, మేము అందరం కలిసి ఎక్కువ ఇంకా ఎక్కువ అభివృద్ధి వసతులు ఏర్పాటు చేసుకునేటట్టు ఇక్కడ యాత్రికులకు భక్తులకు చాలా మంచి జరిగేటట్టు చేస్తామని హామీ ఇస్తున్నాను.